దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. మీరు బాగున్నారా? మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము. ఎంతోమంది కష్టాల్లో, వేదనలో, బాధల్లో, దుఃఖంలో ఉన్నారు. అయినప్పటికీ మనల్ని విడవని దేవుడు, ఎడబాయని దేవుడు, మనతో ఉండి నడిపిస్తున్న దేవుడు, ఇంతవరకు కాపాడిన దేవుడు, మనల్ని ప్రాణంతో ఉంచాడంటే అది ఆయన మహాకృప, ఉచితమైన కృప. ఈరోజు ఇంట్లో కూర్చుని నీవు టీవీ చూస్తున్నావంటే ఆయన మహాకృప, ఆయన దయ, ఆయన కనికరం మనపై ఉండేప్పటికే. ఇదిగో రోగాలు ఉన్నాయి, రోగాలు లేవని కాదండి, బీపీ, షుగరు అన్నీ ఉన్నాయి, అనారోగ్యత ఉన్నది, హార్ట్ ప్రాబ్లం ఉన్నది, అయినప్పటికీ దేవుడు ఇంట్లో ఉంచాడు, బ్రతకనిచ్చాడు. అందుకే దేవాతి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుందామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు ప్రభువా, ఎన్నో కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, శ్రమలలో అనేక మంది ఉన్నామయ్యా. అయ్యా, నువ్వు చూస్తున్న దేవుడవు, నువ్వు కనికరించే దేవుడవు, కరుణా వాత్సల్యత గల దేవుడు అయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. గడిచిన వారంలో ప్రభువా మమ్మల్ని అందరినీ కాపాడి భద్రపరిచి, ఇదిగో ఎన్నో శ్రమలు కలిగినప్పటికీ నేనున్నాను, భయపడకు, దిగులు పడకని వాగ్దానం ఇచ్చిన దేవుడు, నడిపించిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు, వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ భయంకరమైన ఈ పాపపు లోకంలో మేము జీవిస్తున్నప్పుడు పాపం మమ్మల్ని ఏలనీయకుండా ప్రభువా మీ ఆత్మతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం నాయన. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని తాకమని ప్రార్థిస్తున్నాం నాయన. మా వేదన, బాధ, దుఃఖం అన్నీ నీ సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాం బాబు. నువ్వు తప్పకుండా కార్యాలు జరిగించే దేవుడు అని విశ్వాసంతో నిన్ను ప్రార్థిస్తున్నాము నాయన. అద్భుతం జరిగించండి. ఏ వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారో వారికి మీ సహాయం దయచేయండి ప్రభువా. వారి కోరికలు తీర్చండి, వారి అక్కర్లన్నీ తీర్చండి, వారి హృదయ వేదన ప్రభువా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి బాబు. బిడ్డల్ని పోగొట్టుకుని, భర్తను పోగొట్టుకుని, భార్యని పోగొట్టుకుని ప్రభువా హాస్పిటల్లో మరణంతో పోరాడుతున్న వారందరినీ ఆదరించమని ప్రార్థిస్తున్నాం. వరక్కర్లన్నీ తీర్చండి అయ్యా. అయ్యా నాయన మీకు వందనాలు ప్రభువా. ఈ కొద్ది నిమిషములు మాతో ఉండండి ప్రభువా. మాట్లాడేది నేను కాదయ్యా, మీరు నాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి, పరిశుద్ధాత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ సిలువ చాటుకు మరుగుపరిచి ప్రభువా, ఇగో ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డని ప్రభువా నాయన నీ సిలువ చాటుకు మరుగుపరిచి మీరు మహిమ పొందుకునమని, అద్భుతాలు జరిగించే దేవుడు అని విశ్వసించినట్లు ప్రభా నమ్ముటకు నీకు సహాయం దయచేయమని యేసతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దినాన్ని మేరీ యొక్క సాక్ష్యం మీరు వింటారు, ఎందుకంటే ఆమె జీవితం పట్ల దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు జరిగించాడు. మరి కష్టంలో ఉన్న ఆమెను దేవుడు బ్రతికించి, భర్త చనిపోయినా కూడా దేవుడు ఆశ్చర్య కార్యాలు ఆమె పట్ల జరిగించాడు. మరి ఈ దినాన్ని మనము నేర్చుకోవాల్సింది, మరి దేవుడు మనతో మాట్లాడాలని, దేవుడు తప్పకుండా మనతో మాట్లాడతాడు. ఎందుకంటే భయంకరమైన ఈ దినాల్లో మనం ఉన్నాం కాబట్టి ఎవరిని పలకరించినా అరే వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారులే అని మనం అనుకుంటాం. కానీ వారెంతో వేదనతో, దుఃఖంతో ప్రతి ఒక్క హృదయాన్ని, అమ్మ బాగున్నావంటే ఏం బాగున్నామమ్మా అంటారు. అమ్మా ఏంటమ్మా అట్లా అంటున్నారంటే ఏం చెప్పుకోవాలమ్మా? కొన్ని చెప్పుకునే ఉంటాయి, కొన్ని చెప్పుకోలేని ఉంటాయమ్మా. బాధ, వేదన, దుఃఖం అన్నీ మాకున్నాయమ్మా. భర్త పోగొట్టుకొని, భార్యను పోగొట్టుకొని, బిడ్డల్ని పోగొట్టుకొని అనేక మంది వేదనతో, దుఃఖంతో ఉన్నారు. వారికి ఆయన అంటున్నాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుతున్నావు? ఈ లోకాన్ని వెతుకుతున్నావా? ఈ లోకం ఆశ చూపి మోసం చేస్తుంది. నేనున్నాను, నేను లేచానని చెప్పమ్మా అన్నారు. చెప్పండి, ఎవరితో చెప్పిండ్రో? అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావని యేసయ్య పలకరించాడు. ఎవరిని చెప్పండి? మగ్ధులైన మరియను. ఆమెను, ఏడు దెయ్యాలు పట్టిన ఆమెను దేవుడు దెయ్యాల నుంచి విడుదల కలగ చేశాడు. విడుదల కలగ చేసినప్పటి నుంచి దేవుని వెంబడిస్తుంది. ఎక్కడ దాకానంటే సిలువ వేసి సమాధిలో పెట్టి మళ్ళీ తిరిగి లేచేదాకా దేవునితోనే ఉన్నది. శిష్యులు అందరు పారిపోయారు అందరూ. కానీ మగ్ధులైన మరియా, నా ప్రభు, నా కష్టాలు, నాలో ఉన్న దెయ్యాలంటే ఏంటండి? ఎన్నో దెయ్యాలంటే ఏదో ఇట్లా వచ్చి కాదు, దెయ్యం అంటే
అబద్ధాలాడడం, మోసం చేయడం, వ్యభిచారం చేయడం, దొంగతనం చేయడం, ఇవన్నీ దయ్యాల కిందనే. కొట్లాడడం, మనుషుల్ని ఒకళ్ళొకళ్ళ నిందించుకోవడం, ఇవన్నీ దయ్యాల లక్షణాలే. మంచి లక్షణాలు కావు, అవన్నీ దయ్యాల లక్షణాలు. అలాంటి లక్షణాల నుండి 7 దయ్యాలని వదిలించిన దేవుడు గొప్ప దేవుడు అని ఆమె మగ్ధలేని మరియా దేవుణ్ణి వెంబడించింది. అమ్మ, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు? ఆయన తోటమాలనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకుపని పోయిన ఎలా, ఆయనను ఎక్కడ ఉంచుతావు నాతో చెప్పు, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ప్రేమ, ఎంత విశ్వాసం. ఆయన నీ మోసుకొని పోతుందంట, ఆయన ఎత్తుకపోయాడేమో చెప్పండి. ఎందుకంటే ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది? ఈ లోకం కావాలని ఏడుస్తలేదు, నా ప్రభు నాకు కావాలని ఏడుస్తుంది. ఎందుకంటే ఆయన దగ్గర అన్ని సమస్తం ఉన్నాయి, బుద్ధి, విజ్ఞానం, సర్వసంపదలు అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన కావాలని, ఆయన ఉంటే ఈ లోకంలో జయించేస్తాం, సాతాన్ని కూడా ఓడించేస్తామని ఆమె ధైర్యంతో సమాధి దగ్గరికి పరిగెత్తింది. అందరూ వెళ్ళారు, కానీ అందరూ వెళ్ళారు, మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు. కానీ మగ్ధలేని మరియా ఆ సమాధి దగ్గర అలాగే కూర్చుని ఆయనను వెతుకుతుంది. ఎక్కడున్నాడా, ఎక్కడున్నాడా అని ఆయన వెతుకుతున్నది. వెతికినప్పుడు ఆయన ప్రత్యక్షమైంది. అందుకే బైబిల్ వాక్యం ద్వారా మనం చదువుకుంటే యిర్మీయా గ్రంథం 29:13 మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరచుకుందును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో దేవుని మనము విచారణ చేస్తే తప్పకుండా ఆయన కనిపిస్తాడు, ప్రత్యక్షమవుతాడు. మగ్ధలేని మరియకు ప్రత్యక్షమైన దేవుడు నీకు ప్రత్యక్షం కాడా, నాకు ప్రత్యక్షం కాడా? తప్పకుండా ప్రత్యక్షమవుతాడు. ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? ఈ లోకంలో పుట్టినప్పుడు పుట్టగానే చిన్నవాడు కూడా భూమి మీదకి రాగానే కెవ్వని కేకలేస్తారు, ఏడవాలని వాడిని కొడతారు, కొట్టి ఏడిపిస్తారు బాగవుతాడని. ఏడిపోయి మనం భూమి మీద అడుగుపెట్టినప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి పెద్దగా అయ్యి మళ్ళీ సమాధిలోకి వెళ్ళేదాకా కూడా ఏడిపోయి 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 ఏడిపోయి. కానీ ఆ ఏడుపు నుంచి విడిపించగల గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు అంటే, ఎంత ప్రేమ గల దేవుడు అంటే ఆయన అంత మంచి దేవుడు. అందుకే పాడతాం, ఎంత మంచి దేవుడు వేసయ్య, నా చింతలన్నీ తీరేనయ్యా నీలోనే. నిజంగా చింతలన్నీ తీరాలంటే ఆ గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నాం, ప్రేమిస్తున్నాం, ఆయనను వెతకాలని ఈ దినాన్ని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథం 8:17 నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందరు. ఎవరమైతే ఆయనను ప్రేమిస్తామో ఆయనంటే మనల్ని ప్రేమిస్తాడట. నిజంగా ప్రేమించే దేవుడండి. నిజంగా నా జీవితం పట్ల అయితే ఎంతో ప్రేమ ఆయనకు. ఎందుకంటే నేను ఏడిస్తే ఆయన నన్ను ఓదార్స్తాడు, నేను దుఃఖపడుతున్నప్పుడు ఆయన నన్ను ఓదార్స్తాడు, నేను వేదనలో ఉన్నప్పుడు ఆయన ఓదార్స్తాడు. మేము 10 సంవత్సరాలు ఎంతో దుఃఖంతో తెల్లవారుజామున లేచి కన్నీటి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి కన్నీరు కార్చినప్పుడు మా అవమానాన్ని ఆయన కొట్టివేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. సిగ్గుపడేటట్లు చేశాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా? అందుకే మీ ముందట నిలబడ్డాను. నాకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది కలిగినా నేను దేవుని పాదాలు పట్టుకుంటాను. ఆయన పాదాలు పట్టుకుని ఏడుస్తూ కన్నీరు కాస్తూ బతిమలాడుతూ ఆయనను, అయ్యా సహాయం చేయండి, అయ్యా సహాయం చేయండి అయ్యా అన్నప్పుడు ఆయన తప్పకుండా సహాయం చేసి అద్భుతాలు జరిగిస్తున్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. అందుకే ద్వితీయోపదేశ కాండం 4:29 నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవును. మగ్ధలేని మరియకు ప్రత్యక్షమైన దేవుడు మనకి ప్రత్యక్షం కాడా? నేను లేచానని చెప్పమన్నాడు ఎందుకో తెలుసా? అమ్మా నేను లేచాను, నేను పునరుత్థానుడైనాను ఎందుకో తెలుసా? మీ కష్టాలన్నీ తీర్చడానికే నేను లేచాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన్ని ఈ వాక్యం వింటున్న నా ప్రియబిడ్డ, నువ్వు ఏ కష్టంతో ఉన్నావో, ఏ బాధతో ఉన్నావో, ఏ దుఃఖంతో ఉన్నావో నాకు తెలియదు, కానీ పరమంది చూచిన దేవునికి తెలుసు. ఆయన గొప్ప దేవుడు. ఆయన అన్నాడు, నన్ను ప్రేమిస్తే నేను మిమ్మల్ని ప్రేమిస్తాను, నన్ను జాగ్రత్తగా వెతికి వారికి నేను కనపడతాను అన్నాడు. జాగ్రత్తగా వెతుకుతున్నావా? ఏం వెతుకుతున్నావు? ఈ లోకంలో ఏం వెతుకుతున్నాం మనము? అన్నీ వెతుకుతాం, ప్రతీది వెతుకుతూ ఉంటాం, కానీ ఆయనను వెతకం. వెతకమంటే ఆలయంలో కూర్చుంటాం, కానీ సెల్ ఫోన్లతో ఆడుకుంటూ ఉంటాం, సెల్ ఫోన్లో మాట్లాడుతుంటాం, పక్కోళ్ళతో మాట్లాడుతుంటాం. ఆయనను వచ్చి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఎలాగుండాలి? ఆయన నన్ను చూస్తున్నాడని నువ్వు భయపడినప్పుడు దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలను జరిగిస్తాడు.
పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో ఆయనను వెతకమంటున్నాడు. వెతుకుతున్నా మన ప్రియబిడ్డ, ఆయన ఉన్నాడు, తప్పకుండా నాకు అద్భుతాలు జరిగిస్తాడని విశ్వాసంతో ప్రార్థిస్తున్నావా? అందుకే అంటున్నాడు, పూర్ణాత్మతో వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవును. 14వ అధ్యాయం కీర్తనల గ్రంథం 2, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశంలో నుండి చూచి నరులను పరిశీలించుచున్నాడు. హల్లెలూయా. మనుషులందరినీ పరిశీలన చేస్తున్నాడట, వెతుకువారు ఎవరన్నా ఉన్నారేమో, నేను వాళ్ళకి నేను మేలు చేస్తాను, నన్ను కనుగొంటారేమో, వాళ్ళని స్వస్థపరుస్తాను, వాళ్ళ బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారా, వాళ్ళు నేను బాగు చేస్తాను, వాళ్ళ బిడ్డలు మాట వినటం లేదా, వాళ్ళు నన్ను ఎతుకుతుంది కదా, ఆమె కన్నీటి ప్రార్థన చేస్తుంది కదా, నన్ను వెతికి అయ్యా నా బిడ్డలకు చూడండి అయ్యా, నా భర్తను చూడండి అయ్యా, నా బిడ్డలకు వివాహం జరిగించండి అయ్యా, నా బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా, నా బిడ్డకు మంచి చేయండి అయ్యా అని ఆమె ఎప్పుడైతే ఆయనను వెతికినప్పుడు దేవుడు తప్పకుండా కార్యాలు జరిగిస్తాడు. అట్లా వెతుకుతున్నావా నా ప్రియబిడ్డ? వెతికినప్పుడు తప్పకుండా ఆయన చేస్తాడు. ఆయన అందుకే అన్నాడు, కన్నీటితో వెతకాలి, ఉపవాసంతో వెతకాలి, ప్రార్థనలో వెతకాలి, పాటల ద్వారా పాటలు పాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చి అద్భుత కార్యాలు జరిగిస్తాడు. పౌలు శీలలు మరి చెరసాలలో ఉండి స్తుతిస్తున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, అద్భుతం జరగలేదా? పాటల్లో శక్తి ఉంది, పాటలు పాడుతుండగా ఎరుకో గోడలు కూలిపోలేవా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి మనం స్తుతించాలి, ఆరాధించాలి, ఆయనను మాయమపరచాలి. నిజంగా నువ్వు ఉన్నావయ్యా, నా పట్ల అద్భుత కార్యం నువ్వు జరిగిస్తావని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అందుకన్నాడు విలాప వాక్యాలు 3వ అధ్యాయం 25వ వచనంలో, వెతుకువారు ఎల్లైన దయచూపువాడు, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. హృదయమందు సంతోషం కలుగుతుందట ఆయనను వెతికితే. ఆయన దయ చెప్పేవాడు, దయ చెప్పేవాడమ్మా. ఇలా ఒక మనుషులు ఎవరు దయ చెప్పరు, దయగల మాటలు మాట్లాడతారు కానీ వాటిదే వాళ్ళ దయగల మాట కానీ యెహోవా దయగలవాడు, ఆయన దయగలవాడు. ఇంకా అన్నాడు సామెతల గ్రంథం 8వ అధ్యాయం 35వ వచనంలో, నన్ను కనుగొను వాడు జీవమును కనుగొన్ను. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనంలో, కుమారుని యందు విశ్వాసముంచి వాడే నిత్య జీవము కలవాడు, కుమారునికి విధేయం కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాణి మీద నిలుచును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని అందు విశ్వసించాలి, విశ్వసించువాడే అన్నాడు నిత్య జీవం కలవాడు. ఈ లోకమే, ఇది శాశ్వతమైంది కాదు. ఈ లోకంలో కొద్ది రోజులే మనం బ్రతుకుంటాం, ఎప్పుడు బ్రతుకుతామో, ఎప్పుడు ఈ లోకం నుంచి విడిచిపెట్టిపోతామో మనకు తెలియదు. కానీ బ్రతుకున్నప్పుడే ఆయనను కనుగొనాలి, బ్రతుకున్నప్పుడే ఆయనను వెతకాలి, బ్రతుకున్నప్పుడే ఆయన అడుగు జాడల్లో మనం నడవాలి, మనం బ్రతుకున్నప్పుడే ఆయన కొరకు మనం జీవించాలి. జీవించినప్పుడే ఆయన ప్రత్యక్షమవుతాడు, ఆయన కనికరిస్తాడు మనల్ని. అదే రీతిగా జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనంలో, యెహోవా మహాదినము సమీపమాయను, అతి శీఘ్రంగా వచ్చును, ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది, పరాక్రమశాలురు మహారోదనము చేయుదురు. 18వ వచనంలో, యెహోవా ఉగ్రత దినము తమ వెండి బంగారమును వారిని తప్పింపలేవు, రోషాగ్ని చేత భూమి అంతే దహింపబడును, హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనం చేయబోతున్నాడు. ఆ ఉగ్రత దినాన్ని తప్పించబడాలంటే ఆయనని వెతకాలి, ఆయనని ప్రేమించాలి, ఆయన కొరకు జీవించాలి, ఆయన కొరకు సాక్ష్యం ఇవ్వాలి. ఎప్పుడైతే నువ్వు సాక్ష్యం ఇస్తావో, ఆయన కొరకు నువ్వు జీవిస్తావో, కష్టాలు ఉన్నాయండి, దేవుణ్ణి నమ్ముకుంటే అన్ని కష్టాలండి, అన్ని బాధలేనండి అనుకుంటున్నావా? కష్టాల చాటునైన మేలు దాచించినాడు. ఈ లోకం శాశ్వతమైంది కాదు, పరలోకమే మన శాశ్వతం. ఆ పరలోకానికి వెళ్ళాలంటే ఈ లోకంలో నువ్వు ఆయన కొరకు బ్రతకాలి. ఎప్పుడైతే నువ్వు బ్రతుకుతావో అప్పుడు దేవుడిని పట్టు అద్భుత కార్యం జరిగిస్తాడు. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో అంటున్నాడు, నర్లారా, ఎంతకాలం నా గౌరవమును అవమానముగా మార్చుదురు, ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమించదురు, ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతికెదరు. వెతుకుతున్నాము అబద్ధాలు, నోరు విప్పితే అబద్ధాలు, మోసము, అక్రమము, అన్యాయము, భయంకరమైన పాపము, ఎన్ని జరుగుతున్నాయి లోకంలో. అందుకని ఇంకెంతకాలం చేస్తారు? ప్రభు సమీపంగా ఉన్నాడు కదా, ఆయన రాబోతున్నాడు కదా, భయం ఉన్నదా? ఎప్పుడు మనకు గుండె ఆగిపోతుందో, ఎప్పుడు యాక్సిడెంట్లో మరణిస్తామో, ఏమి జరుగుతుందో మనకు తెలుసా? తెలియదు కదా. అంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారైనా మన జీవితం కొరకే ఇంత ప్రయాస పడుతుంటే పరలోకానికి వెళ్ళాలని లేదా, అక్కడ పరలోక విందులో మనం ఉండాలని లేదా? నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, ఆయనను ప్రేమించుదాం, ఆయనను వెతుకుదాం, పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో ఆయన వెతుకుదాం. అందుకన్నాడు జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం
విధి నిర్ణయం కాకమునిపే యెహోవా కోపాగ్ని మీ మీదకు రాకమునిపే కూడిరండి. దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించి సమస్త దీనులరా యెహోవాను వెదుకుడి. విధి నిర్ణయం కాకమునిపే వస్తుంది, తప్పకుండా ఆయన రాకడ సమీపం ఉంది. ఆ ఉగ్రత దినాన్ని నువ్వు నేను దాచబడాలి. అందుకన్నాడు, మీరు వెతికి వినయం గలవారులై నీతిని అనుసరించిన ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడదురు. హల్లెలూయా. మనం ఉగ్రత దినాన్ని దాచబడాలి. ఎందుకంటే అగ్నిగుండానికి మన పాల్పంచులు కావద్దు. మన జీవం ఆయనతో ఉన్నది. ఆయన మనకు జీవింపచేస్తాడు మన దేవుడు. మన దేవుడు అందుకన్నాడు, యోహాను సువార్త 8:21 మీరు నన్ను వెతుకుతురు కానీ మీ పాపముల నుండి చనిపోవద్దు అంటున్నాడు. మన పాపం నుండి ఎందుకు చనిపోవాలి? పరలోకం ఉన్నది కదా, పరలోక రాజ్యానికి ఆయన తీసుకెళ్తాను అంటున్నాడు కదా. అక్కడికి వెళ్తే అక్కడ ఆకలి ఉండదు, కష్టాలు ఉండవు, బాధలు ఉండదు, ఇబ్బందులు ఉండరు, ఇరుకులు ఉండవు, ఒకరినొకరు అననే అనరు. మనకి ఎంత ఎంత భాగ్యం అది. ఆ పరలోక పట్టణానికి నిన్ను తీసుకెళ్లాలని ఆయన ఇష్టపడుతున్నాడు, నన్ను తీసుకెళ్లాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకో తెలుసా? దీనులను సాత్వికం గలవారిని ఆయన తీసుకెళ్తున్నాడు. న్యాయ విధులను అనుసరించి వారినే ఆయన పరలోకానికి తీసుకెళ్తున్నాడు. అందుకే కొలసీలు రాసిన పత్రిక 3:1 అంటున్నాడు, మీరు క్రీస్తుతో లేపబడినవారైతే పైన వాటినే వెతకండి. మనం పైన వాటిని వెతుకుదాం. ఈ లోకాన్ని వెతకొద్దు. ఈ లోకం ఆశ చూపి మోసం చేస్తుంది. కానీ మనం పరలోకానికి ఎత్తిన పరలోకంలో ప్రభు మనతో ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు, ఆయన మన పట్ల అద్భుత కార్యము జరిగిస్తాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1 అన్నాడు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మిన వేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండనేమని జాగ్రత్తగా చూచుకొనడి. ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు కదా. చూసారా, మనకు తెలుసాది ఏషావు యాకోబుది. తర్వాత కన్నీళ్ళు విడిచిన తర్వాత ఏమైనా ప్రయోజనం ఉందా? మనం ఈ లోకంలో అంతా అనుభవించే సంతోషం వెళ్ళిపోతాను. ఒకటి ఉన్నది పరలోకం, ఉన్నది నరకం, ఉన్నది రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి జీవము, ఒకటి మరణం. జీవములోనికి వెళ్ళాలనుకుంటే పరలోక పట్టణానికి వెళ్తాం మనం. నరకాగ్ని పాలు కాకుండా ఉండాలని ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకే నన్ను ప్రేమించేవారిని నేను ప్రేమిస్తానంటున్నాడు. నా ప్రియబిడ్డ వాక్యం ఏంటంటే, నా ప్రియబిడ్డ అందుకే అంటున్నాడు, కొలసీలకు రాసిన పత్రిక 3:1 అంటున్నాడు, మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనన్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైన వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి. ఏలే అనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తు కూడా దాచబడి ఉన్నది. మనకు జీవం అయ్యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మాయమయ్యంది ప్రత్యక్షపరచబడుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వస్తున్నాడు, ఆయనతో పాటు మనం కూడా ఎత్తబడాలంటే పైన ఉన్న వాటిని. భూమి మీద మనసు పెడుతున్నావేమో, ఇది నాదనుకుంటున్నావా, ఈ లోకమంతా నాదనుకుంటున్నావా, నాది నాది సంపాదన సంపాదన బిడ్డలు ఇది అది అనుకుంటున్నావా, ఇవన్నీ మనతో రావు. పైన వాటి మీదనే మనసు పెట్టుకోవాలి. పరలోకమంది ఆయన ఉన్నాడు, ఆయన కుడి పార్శ్వం ఉన్నాడు. అందుకని పేతురు రాసిన పత్రిక 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా నుండి మీ విరోధి అయిన అప్పవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరుగుదనా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. నిజమే, గర్జించు సింహం వలె సాతానుడు తిరుగుతూ ఉన్నాడు. వ్యభిచారం చేపిస్తున్నాడు, పాపం చేపిస్తున్నాడు, మోసం చేపిస్తున్నాడు, తాగిపిస్తున్నాడు. ప్రతిదీ ప్రేమ ప్రేమ అని ఆడలు మగవాళ్ళు ఒకరినొకరు చంపుతుంటే యాసిడ్ వేసేసుకోవడం, భయంకరమైన నరికేయడం చంపేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ వీటన్నిటి నుంచి విడిపించాలి అపవాదిని అంటే మనం దేవుని వెతికినప్పుడు, ఆయనతో మనం ఉన్నప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అందుకే అంటున్నాడు 2 దినవృత్తాంతాల గ్రంథం 7:18 నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచవద్దు. ఈ స్థలము చేయబడి ప్రార్థన మీద నాకు అనుదృష్టి నిలుచును. నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిచితిని నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. తక్కువ చేసుకోవాలి, తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి, వెతకాలి, చెడు మార్గాల్ని విడిచిపెట్టాలి. అప్పుడు ఆయన చూస్తాడు, స్వస్థపరచబడతాం మనం.
హల్లెలూయా. ఎంత గొప్ప వాక్యాలు దేవుడు మనకి ఇస్తున్నాడు. రెండవ తిండ్రుతార్థాల గ్రంథము 15వ అధ్యాయం 4వ వచనము. తమ శ్రమ ఎందు వారు ఇస్రాయేల్ దేవుడైన యెహోవా యొద్దకు మళ్ళుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయను. హల్లెలూయా. వెతికినప్పుడు ప్రత్యక్షమవుతాడు. మన దేవుడు అంత గొప్ప దేవుడు. అందుకే దావీదు భక్తుడు ఒక మాట అంటున్నాడు, నేను యెహోవా యొద్ద వరం అడుగుతున్నాను. 3 వరాలు ఆయన అడుగుతున్నాడు, ఇంక నాకేమొద్దు, ఇవి ఉంటే నాకు చాలంటున్నాడు. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనం అని అన్నాడు, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. వరం అడిగాడంట, దాన్ని వెతుకుచున్నాడంట. ఆ మొదటిది ఏంటంటే యెహోవా ప్రసన్నతను చూచుటకు. ఆయన ప్రసన్నత చూస్తున్నావా? ఆయనను వెతకాలి. ఆయన ప్రసన్నతను చూచినప్పుడే ఒక్క వరం అడిగిందంట. ఏమ వరం అంటే యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకును. ఆయన ఆలయానికి వెళ్తున్నావు, ధ్యానిస్తున్నావు అన్న ప్రిబిడ్డ, సెల్ ఫోన్ పెట్టుకుని ఉంటావు, ఆయన ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఈ ఆలయంలో ఆయన ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు అని ఎప్పుడన్నా ఆలోచన చేసావా? ఆలోచన చేయవు. వాళ్ళని చూస్తావు, వీళ్ళని చూస్తావు, సెల్ ఫోన్ వస్తే లేచెళ్ళిపోతావు, బైబిల్ తీసుకురావు గుడికి. ఆయన ప్రసన్నత ఎలా చూడగలుగుతావు? ఆయన ఆలయంలో ఎలా ధ్యానించగలుగుతావు? దేవుణ్ణి ధ్యానిస్తున్నావా? అయ్యా నన్ను కాపాడవయ్యా, నా బిడ్డల్ని కాపాడవయ్యా, నా కుటుంబాన్ని కాపాడవయ్యా, నాకు తప్పకుండా ఉద్యోగం ఇస్తావయ్యా, నాకు బిడ్డల్ని ఇస్తావయ్యా, నాకు పైన నీ కనికరం చూపుతావయ్యా, నన్ను స్వస్థపరుస్తావయ్యా, నన్ను బాగు చేస్తావయ్యా అని ఆయన ఆలయంలో ఉండి నువ్వు ధ్యానం చేయాలి. నువ్వు చాలా గొప్ప దేవుడు అయ్యా, నా కొరకు నా పాపాలన్నీ నీ వీపు పైన మోసి నువ్వు నన్ను రక్షించిన గొప్ప దేవుడు అయ్యా, నీ రక్తం ద్వారా నన్ను శుద్ధీకరించు, నీ రక్తం ద్వారా నన్ను కడుగు, నీ రక్తం ద్వారా నన్ను పవిత్రపరచు, నీ బిడ్డగా ఉండడానికి నన్ను కనికరించి ప్రభువా అని ప్రార్థన చేసావా బిడ్డ? ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? దావీదు భక్తుడు అంటున్నాడు, ఒక్క వరం అడుగుతున్నానయ్యా ఆయన ప్రసన్నతను చూడడానికి, ఆయన ఆలయంలో ధ్యానించుకోవడానికి. నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నానని ఆయన అడిగాడు. నువ్వు అడుగుతున్నావు, ఇది నన్ను అడుగు అయ్యా, నీ ప్రసన్నత నేను చూడాలయ్యా, నీ ఆలయంలో నేను ధ్యానం చేయాలయ్యా, నా జీవిత కాలం అంతా నీ సన్నిధిలో నేను ఉండాలయ్యా, నన్ను ఆశీర్వదించిండయ్యా అని ప్రార్థన చేసావా ఎప్పుడైనా? ఆయన ప్రార్థన చేశాడు, నిత్యము నా కుటుంబం నీ సన్నిధిలో ఉండేటట్లు ఆశీర్వదించిండయ్యా అన్నాడు. ఆశీర్వదించండి, నువ్వు ఆశీర్వదిస్తే మేము ఆశీర్వదించబడతామన్నాడు. నువ్వు ఆ రీతిగా అంటున్నావు, ఆయనను వెతికావా? దావీదు బతుకుడు వెతికాడు, ఆయనను వెతుకుతూనే ఉన్నాడు. ఆయన ఎందుకు తప్పకుండా దేవుడు నా పట్ల కార్యాలు జరిగిస్తాడు. అందుకే అంటున్నాడు, నీ ప్రసన్నత నేను చూడాలయ్యా, నీ ప్రత్యక్షత నేను చూడాలయ్యా, నీ ఆలయంలో నేను ధ్యానించాలయ్యా, నీ కొరకు నేను బ్రతకాలయ్యా అనే కోరిక ఆయనతో మనకుందా? ఈరోజు నీకు ఆ కోరిక లేకపోతే ప్రభు దగ్గర అడుగు, తప్పకుండా ఇస్తాడు. దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 26వ వచనం, దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెతుకువారు ఆయనను స్తుతించుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్తుతి చేస్తారంట, భోజనం చేస్తానంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే కీర్తనల 34వ అధ్యాయము, కీడు చేయటమాని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడు. నువ్వు ఎవరికైనా కీడు చేయాలనుకుంటున్నావా? ఈ దినాన్ని కీడు చేయను ప్రభువా, నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నువ్వు అన్నీ చూసుకునే దేవుడు, నాకు మేలు చేయండి అయ్యా, కీడు చేయటం మాని మేలు చేయమన్నాడు, దాన్ని వెతికి వెంటాడమంటున్నాడు. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 16వ వచనం, నిన్ను వెతుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథం 63వ అధ్యాయం 1వ వచనం, దేవా నా దేవుడవు నీవే, వేకువునే నిన్ను వెతుకుతును గాక. హల్లెలూయా. వెతుకుతున్నాడట ఉదయ కాలమునే, వేకువునే. నువ్వే కొని లేచి ప్రార్థన చేస్తున్నావు నా ప్రియబిడ్డ? రే, మొదటి జామున లేచి నీ పిల్లల కొరకు, నీ పసి పిల్లల కొరకు ఆయన వైపు చేతులు ఎత్తున్నావా? కన్నీరు కాల్స్తున్నావా? కుమ్మరిస్తున్నావా? నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరిస్తున్నావా? ఒకవేళ కుమ్మరిస్తే దేవుని పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తా. ఒకవేళ కుమ్మరించకపోతే ఈ దినాన్ని ఏది రీతిగా అయితే దావీదు భక్తుడు కోరుకున్నాడా, అదే రీతిగా అయ్యా నీ ప్రసన్నత చూడాలయ్యా, నీ మందిరంలో నేను నివాసం చేయాలయ్యా, నీ ప్రసన్నత నేను చూడాలయ్యా అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావు, దేవుడు తప్పకుండా నీ పట్ల అద్భుత కార్యాలు జరిగించును గాక. ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడు ప్రభువా, ఇదిగో మేరీ పట్ల
అద్భుత కార్యం జరిగించినో ప్రభా నీకు వందనాలు. ఇదిగో నన్ను ప్రేమించేవారు నేను ప్రేమిస్తానన్నావు ప్రభా, నన్ను వెతుకు వారు కనుగొంటారన్నావు. ఇదిగో అలనాడు మగ్ధలేని మరియా నిన్ను ప్రేమించిందయ్యా. ఓ నీ కొరకు ప్రభా ఆ సమాధి దగ్గరికి ఒక్కటే వెళ్ళిందయ్యా అయ్యా అని అడిగింది. ఎవరన్నా మీరు ఎత్తుకొని పోయారా, నేను ఆయనను మోసుకొని పోతానన్నది. ప్రభా అలాంటి విశ్వాసం మాకు దయచేయండి. నిన్ను ప్రేమించేవారుగా, నిన్ను వెతికేవారుగా, నీలో జీవించేవారుగా, నీ ప్రసన్నత చూచేవారుగా, ఆలయంలో ఉండి ధ్యానించేవారుగా ప్రభా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం. ఏ వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారో నాకు తెలియదయ్యా. వేదనలు తీర్చే దేవుడవు నీవు ఉన్నావు ప్రభా. నువ్వు అద్భుతాలు జరిగించి వారి కష్టాలు బాధలు ఇబ్బందులు అన్నీ తీసివేసి మీరే మహిం పొందుకున్నామని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. దేవుని నామానికి మహిం కలుగును కాక. మరి దేవుడు చేసిన అద్భుతాలు వాక్యము మనం పంచుకున్నాము కదా, ఆయన చేయి విడివడు, కనికరం గల దేవుడు, గొప్ప కార్యాలు చేస్తాడు. ఎప్పుడంటే ఆయనను వెతికినప్పుడు. మరి ఇక్కడ నిలబడిన అమ్మ మేరమ్మ, ఆమె భర్త సడన్గా చనిపోయిండు, ముగ్గురు పిల్లలు ఒక పాప ఇద్దరు బాబులు, కానీ ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు, ఎంతో వేదన పడ్డది. కానీ దేవుని ఎందు విశ్వాసం ఉంచింది, తప్పకుండా మాకు దేవుడు దారి చూపిస్తాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నాతో ఉంటాడని విశ్వాసంలో ఆ బిడ్డ బలపడ్డది. బలపడిన తర్వాత మా దగ్గరికి వచ్చింది. దేవుడు మరి గుడిలో ఆమె ఎంతో సేవ చేస్తూ ఉన్నది. మరి ఆమెకు కుమార్తె ఉన్నది. ఆమె కుమార్తె పట్ల కూడా ఇంటర్మీడియట్ పాస్ అయ్యాక నర్సింగ్ కోసం ప్రయత్నం చేస్తే అసలు ఎంతో ఇంకా అయిపోయింది, ఇంకా రావు, సీట్ రాదన్నారు. కానీ కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మన దేవుడు మనం ఇష్టపడేది మనకి ఇస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు. మరి ఈ బిడ్డ పట్ల, ఆ బిడ్డకు నర్సింగ్లో సీటు ఉచితంగా వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అదే రీతిగా ఆమె కోరినట్టే ఆమెకు నర్సింగ్లో సీట్ వచ్చింది. అదే రీతికి మీ కొడుకు కూడా 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. దేవుడు చేసిన అద్భుతాలు. పాస్ కాగానే ఏం చేయాలి ఏం చేయాలంటే నేను అన్నాను, ఎలక్ట్రీషియన్ బాగా పనిచేస్తావు కదా నాన్న, ఎలక్ట్రీషియన్ కోర్స్ తీసుకో ఐటీఐలో అన్నాం. అన్నప్పుడు మరి ఎన్నో దిక్కులు తిరిగినాం, దొరుకుతుందని గవర్నమెంట్లో దాంట్లో దొరుకుతుందని అక్కడిక్కడ తిరిగినాం, కానీ ఎక్కడ దొరకలేదు. కానీ ఆ బిడ్డ కూడా ఎంతో కన్నీటితో ప్రార్థన చేసుకున్నాడు. మరి తల్లి ఎంతో కన్నీటి ప్రార్థన చేసింది. ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతకరంగా ఆ బిడ్డకు సీటు కూడా ఇచ్చిండు. ఇప్పుడు 1 ఇయర్ కూడా అయిపోతుంది ఆ బిడ్డ. దేవుడు మరి చాలా భక్తిగా ఉంటారు బిడ్డలు. మరి అదే రీతిగా అమ్మకు కూడా మొన్న పోయిన నెలలో చాలా సీరియస్ అయిపోయింది. ఏమైపోయిందంటే నొప్పి 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 అని ఇంట్లో ఓ పొర్లుతూ ఉన్నది. నేను వచ్చి చూసాడు కల్లా భయంకరమైన నొప్పితో ఉన్నది. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ ఏమన్నాడంటే స్కానింగ్ అవన్నీ చేసినప్పుడు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయమ్మా, అందు అది పెద్దది, 9 ఉన్నది, 9 mm ఉంది, 1, 7 mm ఉంది అని డాక్టర్ చెప్పారు. అంటే మందులు వాడినాను, మందులు వాడుకుంటామండి తర్వాత మళ్ళా అన్నప్పుడు మందులు వాడినాము, 15 రోజులు వాడినాము. అయితే కిడ్నీలో నుండి బయటికి ట్యూబ్లోకి వచ్చింది. ఎంత గొప్ప దేవుడు చూడండి. మరి దేవుడు కార్యం చేశాడు. మరి హాస్పిటల్లో 150,000 అవుతుందని అన్నారు. కానీ మేము అడిగినప్పుడు మరి ఆరోగ్యశ్రీ కార్డు కూడా లేదు, అయిపోయింది. ఆఖరికి నేను ప్రార్థన చేసుకున్నాం. మేము మా చర్చ్ వాళ్ళంతా కలిసి ప్రార్థన చేసి వెళ్ళినప్పుడు ఇట్లా మరి తెల్ల కార్డు ఉంది, దాని మీద మీరు చేస్తారన్నప్పుడు వాళ్ళు సంతోషంతో చేస్తామన్నారు. ఆపరేషన్ కూడా దేవుడు అద్భుతకరంగా చేర్పించి మళ్ళీ తిరిగి అమ్మకు 300 ఇచ్చాడు, 120,000 ఖర్చు పెట్టకుండా. మరి అంత గొప్ప దేవుడు ఆ బిడ్డ పైన మేలు చేశాడు. రొట్టెలు చేసుకుని రొట్టెల మీద వచ్చే డబ్బులతో దాచిపెట్టుకొని నా దేవుడు నా పట్ల ఇన్ని అద్భుతాలు జరిగించాడు కాబట్టి నేను దేవునికి ఏమి ఇవ్వాలి, 150,000 కట్టమంటే కడుతుంటే కదా, నా బిడ్డకు ఫీజు కట్టమంటే కట్టవలసి వస్తుంది కదా, నా కొడుకు ఫీజు కట్టాలంటే కట్టవలసి వస్తుంది. కానీ దేవుడు నా పట్ల, నా భర్త లేకున్నా దేవుడు నన్ను కాపాడుతున్నారని విశ్వాసరాలు విశ్వాసంతో ఉంది. జొన్న రొట్టెలు చేసి అమ్మి బ్రతికే మేరమ్మ, కానీ విశ్వాసంలో చాలా గొప్పది. అందుని బట్టి మరి ఈ కార్యక్రమమును ఆ బిడ్డ స్పాన్సర్ చేసింది. అందుకు దేవుడు ఇంకా ఆ బిడ్డని అత్యధికంగా దీవించి ఆశీర్వదించును కాక. మీ అందరికీ నా ప్రైజ్లా, దేవునికి వందనాలు. ముఖ్యంగా నా పట్ల చేసిన దేవుడు గొప్ప కార్యాలు ఏంటంటే ప్రతి విషయంలో నన్ను ఎంతగా ఆదరించిందంటే అందరూ నా బంధుమిత్రులందరూ నన్ను వదులుకున్నారు. నేను మాట్లాడితే నన్ను ఏం అడుగుతారు అని నన్ను ఫోన్ కూడా చేసుడు కూడా వాళ్ళు ఫోన్ కూడా చేయకుండా ఎలా ఉన్నారో కూడా అడగనప్పుడు నా దేవుడు నన్ను
ప్రతి విషయంలో ఆదరించి నన్ను ఎంతగా కాపాడిన నా యేసయ్యకు వందనాలు, అమ్మకు అయ్యకు వందనాలు. భయంకరమైన స్థితిలో మేమున్నప్పుడు అన్నవాళ్ళు మమ్మల్ని మా పిల్లల్ని చేరదీసి మా పిల్లల్ని ఒక దారిలో పెట్టాలి. తండ్రి లేని పిల్లలకు ఎంతగా ఆదరించిండ్రంటే మా పిల్లలకు ప్రతి విషయంలో అన్నవాళ్ళు ఆదరించారు. అమ్మ అయ్య సొంత పిల్లలకిన్న ఎక్కువ మా పిల్లలను ఆదరిస్తున్నారు. మా పిల్లలకు ఒక స్థితిలో రావాలని ప్రతి విషయంలో మా పిల్లలకు ఆదరణకర్త ఆదరిస్తున్నందుకు అమ్మకు అయ్యకు వందనాలు. ఎంతగా మా పిల్లలు ఒక దారిలో నడుస్తుంటే కూడా అమ్మ అయ్య అట్లా నడవరాదు అట్టు వెళ్ళరాదు తప్పని మందిరంలో ప్రతి నిమిషము చెప్తారు. ఆ విధంగా మీరు కూడా విశ్వాసం ధర ప్రతి ఒక్కరు దేవుని నిజంగా ఒంటరి బ్రతికున్నప్పుడు ఒంటరి వెధవరాల పక్షాన్ని నేను ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవుడు నా పక్షం నుండి నన్ను ఇంకగా పోషిస్తున్నాడు. దేవుడు నన్ను భయంకరమైన స్థితిలో కూడా తప్పించి అమ్మ ఎంతగా సొంత పిల్లలకిన్న నన్ను హాస్పిటల్కి వచ్చి డాక్టర్ల ద్వారా మాట్లాడి ఒక కన్న బిడ్డకిన్న ఎక్కువ నన్ను చూసుకొని ఎంతగా ఆదరించిన అమ్మకు అయ్యకు కూడా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ముఖ్యంగా దేవునికి వందనాలు. నా చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమెన్. ఆమెన్. విన్నారు కదా, ఆయన చెయ్యి విడిచిపెట్టాడా? ఇదే సాక్ష్యం. ఆయన చెయ్యి విడివడు, ఆయన ఎడబాయడు. నమ్మకం కలిగి ధైర్యంగా ఉండమన్నాడు. ఈ సాక్ష్యాన్ని వింటున్న నా ప్రియబిడ్డ, నీ పట్ల కూడా దేవుడు అలాంటి అద్భుత క్రియలు జరిగించాలని, జరిగించే దేవుడు ఉన్నాడని నమ్మకంతో దేవుని ప్రార్థన చే. నీ పట్ల దేవుడు అలాంటి ఆశ్చర్య కార్యాలు జరిగించును కాక. ఆమేన్. Thank you.